అప్పట్లో అమిత్ షా గుజరాత్ హోంమంత్రి. నేరస్తుడైన సుహ్రబుద్దీన్ పై అప్పటికే 60 పెండింగ్ క్రిమినల్ కేసులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఓ ఎన్కౌంటర్లో సుహ్రబుద్దీన్ హతమయ్యాడు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఇది నచ్చలేదు. అప్పుడు కేంద్ర హోం మినిస్టర్ చిదంబరం అమిత్ షాపై సిబిఐ కేసు నమోదు చేశారు. అంతేకాదు లోపలేశారు కూడా. అనేక సార్లు బెయిల్ పిటిషన్లు పెట్టుకున్నా ఫలితం లేదు. ఓ రాష్ట్ర హోం మినిస్టర్ ని జైలుకు పంపించాడు చిదంబరం. రెండేళ్ల పాటు గుజరాత్ లో అమిత్ షాను అడుగు పెట్టకుండా నిషేధానికి గురి చేశాడు. కొన్నేళ్ల పాటు ఈ కేసు నడిచింది. ఇప్పుడు ఈ కేసులన్నీ క్లియర్. మోడీ ప్రధానయ్యాక సుహ్రబుద్దీన్ కేసులో సాక్షులు, కీలక వ్యక్తులు అనుకున్న వాళ్ళంతా కూడా లేకుండా పోయారు. మరి ఆ రోజుల్లో అమిత్ షా జైల్లో కూర్చొని మనసులో చేసుకున్న చాణక్య చెబదం మాత్రం అలాగే ఉండిపోయింది. చిదంబరంకి ఆ రోజే మనసులో స్కెచ్ వేశాడు అమిత్ షా. నేను నిన్ను జైలుకు పంపే రోజులు రావా అని అనుకున్నాడు. చిదంబరం మీద కేసులు ఎన్నో ఉన్నాయి, కానీ బెయిల్లు, స్టేలతో కథ నడుస్తూ ఉంది. చిదంబరం ఏమీ మామూలు నాయకుడు కాదు. యూపీఏ ప్రభుత్వంలో హోంగా, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు. మన్మోహన్ కాదంటే తాను ప్రధానమంత్రి రేసులో ఉన్నవాడప్పుడు. ఈలోపు అమిత్ షా అదే చిదంబరం పనిచేసిన అదే కేంద్ర హోంమంత్రి అయిపోయాడు. రెండు రోజుల్లో రిటైర్ అయ్యే ఓ ఢిల్లీ హైకోర్టు జడ్జి చిదంబరం బెయిల్ కేసుకి నో చెప్పాడు. ఒక్కరోజైనా సరే చిదంబరాన్ని జైల్లో చూడాలి అని అమిత్ షా పంతన్ నెరవేరింది. చిదంబరాన్ని బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. రేపు పొద్దున స్టే ఇస్తారా? చిదంబరం మళ్లీ చిరునవ్వుతో బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అబ్బే నా మీద పెట్టిన కేసులన్నీ ఫాల్స్ కేసులని నమ్మబలుకుతాడా అనేది వేరే విషయం. కానీ ఒకప్పటి కేంద్ర హోంమంత్రిని ఇప్పటి కేంద్ర హోంమంత్రి లోపలేశాడు. ఇది ఇక్కడ మన వ్యవస్థకు ఓ ప్రశ్న. చిదంబరం ఆర్థిక నేరాల గురించి కాసేపు పక్కన పెడితే అసలు అమిత్ షా పై ఉన్న కేసేమిటి? ఫేక్ ఎన్కౌంటర్ కేసు కదా. తానేమీ తుపాకీ పట్టుకొని ఎవరిని కాల్చడు కదా. కానీ నిందితుడయ్యారు. మరి ఇదే చిదంబరం తను హోంమంత్రిగా ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా జరిగిన అనేకానేక ఫేక్ ఎన్కౌంటర్లో బోలెడు మంది మరణించారు. మరి చిదంబరం నిందితుడు కాదా? ఇవన్నీ వదిలేస్తే చట్టాల్ని రూపొందించే స్థానాల్లో ఏళ్ల తరబడి అధికారం చెలాయించిన కీలక నాయకులే చట్టాల్ని గౌరవించకుండా కక్ష సాధింపు అని ఆరోపణలతో తప్పించుకు తిరుగు తీరు ఏమిటసలు? బీజేపీది కక్ష సాధింపే అనుకుందాం, కానీ ఒక్క కేసు కాదు కదా, 4-5 కేసులు. కొడుకు పేరిట వందల వేల కోట్ల ఆస్తులు, 14 దేశాల్లో తవ్వేకెద్దు బోలెడు బొక్కలు. విచారణకు ఎందుకు సిద్ధపడకూడదు? తను కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు వెనకేసుకొస్తుంది? హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలని, నిర్ణయాలని పొలిటికల్ కక్ష సాధింపుగా చూడడం ఏమిటి? నాడు చిదంబరం అమిత్ షాపై అరెస్టుపై ఏ నీతులు వినిపించాడో, ఎలా వేటాడాడో అవే నీతులను అదే అమిత్ షా ఇప్పుడు ఆచరణలో చెబుతున్నాడు ఆ చిదంబరం పైనే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. మోడీకి కాస్త దయుంటుందేమో, కానీ అమిత్ షాకి దయ ఉండదు. పైగా అధికార పార్టీ అధ్యక్షుడు, తన స్నేహితుడు ప్రధాని, తను హోంమంత్రి. కడుపులో ఉన్న పాత పగల సంగతి సరే, మరి మొన్నటి ఎన్నికల ముందు మోడీకి, బీజేపీకి వ్యతిరేకం కుట్రలు పన్నిన వాళ్లపైనే అమిత్ షా కన్ను ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి అలాంటి నేతలందరి జాతకాలు తెప్పించుకుంది కేంద్ర సర్కార్. ఎప్పుడో 9 నాటి పంతాన్ని నెరవేర్చుకున్న ఓ నోటోరియస్ ఇక మోడీ అంత చూస్తాం, మోడీ కుర్చీ ఉడబీకుదాం అని విర్రవీగుతున్న నేతల్ని వదిలేస్తాడా? అదే చూడాలిక. అమిత్ షా కథలో నైతికతలు, ధర్మ పన్నాగాలు ఏమీ ఉండవు. పక్కా రాజ్య స్వభావం, అదొక బుల్డోజర్ అంతే. రాజకీయాల్లో క్షమాపణలు, ఔదార్యాలు గట్రా ఏమీ ఉండవు. చిదంబరం స్థాయి నేతనైన లోపలేయడమే అనే ఓ మెసేజ్ ఇచ్చింది బీజేపీ ఇప్పుడు. ఎక్కడెక్కడో ఎవరెవరి వెన్ను పూసల్లోనో ఏదో కదలిక. బలవంతులం మాకేమిటి అనుకునే ధీమాలు ఇకపై చెల్లవేమో. గతం మర్చిపోండి. రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో ఇలాంటి మార్పులు చాలా కనిపించనున్నాయి. జాగ్రత్త.